లంచ్ బాక్స్ కి నేను బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చేశాను. అదే ముందు రోజు నేను బీరకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కదా, దీనికోసమేనండి. బీరకాయ పచ్చిశనగపప్పుకి కావలసిన పదార్థాలు, నేను పచ్చిశనగపప్పు ఒక 10 నిమిషాలు ఉడకపెట్టి పక్కన పెట్టేసేసుకున్నాను. అలాగే బీరకాయ ముక్కలు, టమోటో ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టి పాన్ వేడయ్యాక కొంచెం నూనె వేశాను. ఇక నేను అన్ని కూరలకి వేసేలాగే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి లైట్గా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. ఇలా లైట్ బ్రౌన్ కలర్ గా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిశనగపప్పు వేశాను కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, గరం మసాలా అయితే వేయట్లేదు. బీరకాయ అయితే మాత్రం ఓన్లీ ఒక బీరకాయ వండేటట్టు అయితే నేను ఎల్లుల్లిపాయలు, జీలకర్ర దంచుకొని వేసుకునేదాన్ని. అలాగే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక కొంచెం వేగాక వేసుకున్నాను. అలా వేసుకున్నాక కొంచెం కలుపుకొని తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇక 2 4 ముళ్ళ మంచిగా కలుపుకొని మనం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గనిచ్చే ముందు నేను ఈ కూరకి సరిపడే ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని కూరల్లో మనం ఉప్పు ముందుగానే వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అందుగురించే ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ నీట్గా 4 ముళ్ళ కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను. ఇలా 5 మినిట్స్ మగ్గినాక మళ్ళీ తీసేసుకొని మూత తీసి 4 వైపులా కలుపుకొని టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్నాక ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. అలాగే సరిపడిన కారం, మనకి తగినంత కారం వేసుకుంటున్నాను. ధనియాల పొడి, కారం, టమోటాలు ఈ 3 అన్నీ నీట్గా మళ్ళీ కలుపుకొని మనం 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మొత్తం ఇలా మగ్గిపోయినాక నేనైతే ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకున్నానండి. ఎందుకంటే ఈ మొత్తం మంచిగా మనకి మాగ మెత్తగా ఉడకాలి, అందుగురించే 1 చెంబు నీళ్ళు తీసుకున్నాను. ఇక వాటర్ వేసేసుకున్నాక బాయిల్ బాగా అవ్వాలండి, మనకి కర్రీ థిక్గా వచ్చేదాకా మనం ఉడికించుకోవాలి. ఇక నీళ్ళన్నీ ఇగిరిపోయినాయండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయ కూర నచ్చని వాళ్ళు కూడా ఇలా పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలాగే నేను చేసిన ప్రతి కర్రీ షేర్ చేయమని చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి, అందుగురించే నేను ప్రతి కర్రీ నేను చేసిన వంట మీకు షేర్ చేసుకుంటాను. బీరకాయ పచ్చిశనగపప్పు కూర చాలా బాగుంటుంది. మనం బీరకాయ చాలా చాలా రకాలుగా పచ్చిశనగపప్పుతో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అలాగే
ఎండు రొయ్యలు ఉంటాయి చూడండి, దానిలో కూడా చాలా బాగుంటుంది బీరకాయ. ఈ బీరకాయ అనేది పథ్యం ఎక్కువగా మనకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు, బాలింతలకి జ్వరానికి జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ డాక్టర్స్ చెప్పేది కూడా బీరకాయ కర్రీనే. బీరకాయ చాలా చాలా మంచిది, హెల్త్ బాగోలేని వాళ్ళకైతే ఎక్కువ శాతం మంచిది. మనకి ఇంకా టేస్ట్గా కావాలంటే ఇలా పచ్చిశనగ పప్పు ప్లస్ ఎండు రొయ్యలు అలాంటివి వేసుకొని మనం చేసుకోవచ్చు. బీరకాయ కూర అయితే ఈరోజు చేయలేదండి, నిన్న వీడియో అది. నిన్న అది అయిపోయాక మా పాపకి లంచ్ బాక్స్ అన్ని కట్టాక మీకు నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదండి, నిన్న వీడియో లెంత్ పెద్దది అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా సిస్టర్ నన్ను పిలిచారు, సంవత్సరికం చేస్తున్నారు. ఎవరిది సంవత్సరికం ఏంటి అనేది ఎప్పుడైనా నాకు వీలు నాకు చెప్పాలని అనుకున్నప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను. సంవత్సరికం చేసిందండి, అలాగే సంవత్సరికం చేసినప్పుడు మేము చనిపోయిన వ్యక్తికి ఏమేమి ఇష్టమో అవి చేసి పెడతాము, అలాగే నాన్ వెజ్ కూడా పెడతాము. ఇక గిఫ్ట్లు ఇస్తారా అని చాలా మందికి డౌట్ రావచ్చు, అది తన పర్సనల్ అండి. తనకి అలా గిఫ్ట్స్ ఇవ్వడం చాలా ఇష్టం. ఆ మనిషి అనేవాళ్ళు ఆ జ్ఞాపకంగా ఉంటారు. ఈ గిఫ్ట్ గుర్తొచ్చినప్పుడల్లా తను గుర్తు రావాలని ఒక ఉద్దేశంతో తను ప్రతి 8 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తను ఇస్తూ ఉంటారు. కానీ అలాంటి సిస్టర్ ఉండడం మూలాన మాకు ప్రతి ఒక్కరికి అలాంటి సిస్టర్ ఉండాలని నేనైతే కోరుకుంటానండి. ఎప్పుడు మన దగ్గర నుండి తను ఎప్పుడు ఆశించదు, తనే పెడదామని చూస్తుంది. అలాంటి సిస్టర్స్ ఎంతమందికి ఉంటారండి? ఉంటారు. మంచితనం మంచి వాళ్ళు అనేది దేశంలో కొంతమందే ఉంటారు. అందులో మా సిస్టర్ ఫస్ట్ ఉంటుందని నేను గర్వంగా చెప్తాను. అంత మంచి సిస్టర్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నది నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే గిఫ్ట్ అండి ఇది, గిఫ్ట్ ఇచ్చినందుకేనా అని అనుకుంటారు, కాదండి. మా కష్టాల్లో తను ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా సరే, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా, మాకనే కాదు మా రిలేటివ్స్ అందరికీ తెలుసు, ఎవరికైనా ఒంట్లో బాగాలున్నా హాస్పిటల్లో ఉన్నారు అంటే ఫస్ట్ డబ్బులు ఇచ్చేది మా సిస్టరే. అందుగురించి నేను అంత గర్వంగా అంత యూట్యూబ్లో కూడా నేను చెప్తున్నాను. అలాంటి సిస్టర్ మా కుటుంబంలో ఉన్నందుకు మేము చాలా చాలా ప్రౌడ్గా గర్వంగా ప్లస్ చాలా తల ఎత్తుకొని తిరుగుతామని అని నేను అనుకుంటాను. నాకు మాటలు కూడా సరిగా రావటం లేదు. ఎప్పుడు తనతో కూడా నేను చెప్పనండి, మనసులో ఉంచుకుంటా ఉంటాను నేను. మా సిస్టర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదేనండి, స్టీల్ది. ఇది క్యాన్ అని అనుకున్నాను నేను కూడా. ఈ గిఫ్ట్లు కొన్నప్పుడు కూడా నాకు చెప్పలేదు తను ఎప్పుడు ఇలా సడన్గానే ఇస్తుంది. పోయిన సంవత్సరం వచ్చి శారీస్ పెట్టారు,
అలాగే సంక్రాంతి కూడా మాకు శారీస్ పెడతారు అందరికీ, మా అక్క చెల్లెళ్ళందరికీను. అలాగే దీనిలో వెల్లుల్లిపాయలు మనం స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ స్టోర్ చేసుకోవచ్చు, గాలి ఆడాలి అన్న వస్తువులు ఉంటాయి చూడండి, అవి వే అయినా ఈ స్టోర్ చేసుకోవచ్చు. కొత్త మోడల్గా అనిపించింది. ఇందాక నేను మాట్లాడుతా, మా సిస్టర్ గురించి మాట్లాడుతా ఎమోషనల్ అయ్యాను, అందుగురించి ఆఫ్ చేసేసానండి. ఈ వీడియో నేను మా సిస్టర్ గురించి నేను చెప్పాను. ఇంకొకటి ఏంటంటే, సంవత్సరికం ఎవరిది అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎక్కువగా ఎమోషనల్ అవుతానని నేను మీకు చెప్పటం లేదు, కానీ చెప్తానండి, ఎప్పుడో టైం చూసుకొని చెప్తాను. ఇప్పుడైతే నాకు కామెంట్స్లో కూడా నాకు అడగకూడదు అని అనుకుంటున్నాను. అలాగే కిచెన్ టవల్స్ అన్నీ నేను నిన్న ఉతికాను కదండి, అవన్నీ దేనికి దానికి సపరేట్ పెట్టుకుంటున్నాను. నాన్ వెజ్ వెజ్ మనం కలపకూడదండి. ఒక్కొక్కసారి మనము శనివారం కానీ శుక్రవారం అలా తినం కదా, అప్పుడు నాన్ వెజ్తో వాడిన కర్చీపులు కిచెన్ టవల్స్ వాడడం నాకైతే ఇష్టం ఉండదు. నేను ఇలా చేసుకుంటున్నాను అన్నది మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మంచి విషయాలు చెప్పడంలో తప్పేమీ లేదు అన్న ఒక ఉద్దేశంతోనే అందరూ ఇలానే ఉండాలి అని కూడా నేను చెప్పట్లేదు. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు. బాగా చేశారు మీరు, క్లీనింగ్ అంతా నీట్గా చేస్తారు, మీ వర్క్ అంతా బాగుంటుంది అని చెప్పేవాళ్ళు నాకు నా సబ్స్క్రైబర్లో 99.9% కూడా నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అలాగే నేను కిచెన్ టవల్స్ వీలుగా నేను ఈ గ్యాస్ స్టవ్ ఉంది చూడండి, గ్యాస్ బండలు, ఆ బండల కింద నేను ఈ బుట్ట పెట్టుకుంటాను. దీనిలో అలాగే నేను పేపర్ ప్లేట్స్ గ్లాసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను ఇక్కడే పెట్టుకుంటాను వెతుక్కునే పని లేకుండా. కిచెన్ టవల్స్ కూడా నేను ఈ దీనిలో పెట్టేసేసుకుంటాను. ఇప్పుడు మనకి వాడాల్సిన కిచెన్ టవల్స్ తీసి పైన పెట్టుకుంటానండి. అలాగే నేను గ్యాస్ కింద కానీ ఏదైనా మరకలు పడినప్పుడు తుడవడానికి ఆ రెడ్ కలర్ది ఉపయోగిస్తాను. ఇక ఈ వేపర్ తెలుసు కదా మీకు, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ బ్లూ కలర్ది వచ్చేసి వెజ్కి నేను పెట్టాను, బ్లాక్ వచ్చి నాన్ వెజ్కి పెట్టానండి. ఇది నేను ఎక్కడ పెడతానన్నది కూడా ఈరోజు మీకు చెప్తాను, ఎందుకంటే చాలామందికి ఇల్లు నీట్గా సర్దుకోవడం వస్తుంది కానీ ఏ ప్లేస్లో ఏం పెట్టాలి అన్నది కూడా కొందరికి తెలీదు. నేను ఈ వీడియో పెట్టాక నాకు కామెంట్ కూడా పెడతారండి, ఎక్కడ పెట్టారు, ఎలా సర్దుకున్నారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. అందుగురించే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం స్టవ్ పక్కన పెట్టుకుంటే చాలా బెటర్ అండి, దేనికి అది మనకి కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే అలా సర్దుకున్నాను, స్టవ్ పక్కనే సర్దుకున్నాను. అలాగే నేను ఈ రెడ్ బాస్కెట్ కూడా నేను దానిలో పెట్టేశానండి, అది కూడా నేను తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా. టమోటాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటే పండటం లేదండి, గట్టిగానే ఉంటున్నాయి, అందుగురించే బయట బుట్టలో వేసి పక్కన పెట్టేసేసాను. ఇక మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి, మా వారు ఇంకా ఉన్నారు, లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను. ఇక ఇడ్లీలు కూడా అయిపోయినాయి, ఇంకా ఇడ్లీలు మాకు ఈ 2 రోజులు బోర్ కొట్టేసిందండి, ఇక రేపు దోశపిండికి నేను వెయ్యాలి. ఇక మా వారికి నాకు ఇడ్లీలు నేను హాట్ బాక్స్లో పెట్టేసేస్తున్నాను. మొన్నటిదాకా వర్షాలండి బాగా, తర్వాత ఈ 2 డేస్ నుండి బాగా ఎండలు వస్తున్నాయి. మనకి 12 నుండే బాగా ఎండ వచ్చేసేస్తుంది, అందుగురించి నేను ఈరోజు ఫ్రిడ్జ్లో బాటిల్స్ అన్ని పట్టి పెట్టాలని అనుకుంటున్నాను. లైట్ కూలింగ్ అయితే మనం ఎక్కువ వాటర్ తాగొచ్చు కదా, నేనైతే అలాగే తాగుతానండి.
కూలింగ్ తాగకూడదని అంటారు. లైట్ కూలింగ్ అయితే ఎక్కువ వాటర్ తాగొచ్చు కదా అన్న ఒక ఉద్దేశం. అలాగే నేను బయట నుండి ఎండలో నుండి వచ్చినప్పుడు మనం కూలింగ్ గా ఉన్నాయా ఎక్కువ తాగుతాము. అలాగే మా సిస్టర్ ఇంకో సిస్టరు లడ్డు నేను మొన్న చూపించాను చూడండి, నా వినాయక నిమజ్జనం చూపించాను చూడండి, అప్పుడు తనే వేలంపాట్లో లడ్డు కొనుక్కున్నారు, ప్రసాదం మాకు పంపించారండి. మా పాపకి ఇంకా నేను బాక్స్ కట్టలేదు కాబట్టి లడ్డు కూడా పెడుతున్నాను. అలాగే స్వీట్ కార్న్ కూడా పొద్దున్న ఉడకబెట్టాను. దానికి లంచ్ బాక్స్ లో స్నాక్ ఐటమ్గా ఇవి తింటుంది కదా, మనం అన్నం కొంచెం తిన్నా సరే కొంచెం ఇలాంటివన్నీ తింటే బాగుంటుందని లడ్డు తన ఫ్రెండ్స్కి ప్రసాదంగా కూడా పెడతాననింది. అందు గురించే నేను ఈ రెండు పెట్టేసేసాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. నాకు దేవుడు ప్రసాదాలంటే చాలా చాలా ఇష్టం. అమ్మవారి గుళ్ళో పులిహార, అలాగే తిరుపతి లడ్డు, వేలంపాట్లో లడ్డు చాలా చాలా మహిమ గలది అయి ఉంటుందండి. అందు గురించే నేను ప్రసాదం తింటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.